శ్రీరెడ్డి ఏది మాట్లాడినా సెన్సేషనల్. ఇప్పుడు శ్రీరెడ్డి ఏం చేస్తుంది, శ్రీరెడ్డి ఏం చేయబోతుంది అనేది చాలామంది తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులలో ఒక ఉత్కంఠ. శ్రీరెడ్డి ఇప్పుడు రోల్ మోడల్గా మారింది. హాయ్ శ్రీరెడ్డి. యా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన వ్యూ, అతను దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? టీవీ ఫైవ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారిని మీరే అడిగారు, చాలా గట్టిగా అడిగారు. ఐ షుడ్ అప్రిషియేట్ యూ. ఐ థింక్ ఒక గర్ల్గా మీరు బాగా అర్థం చేసుకున్నారు మా పెయిన్ని. నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు అంత మీరు ప్రెషర్ చేసి అడిగినా కూడా ఒక రకమైన నిర్లక్ష్యం ఆయన ఫేస్లో చాలా క్లియర్గా కనబడింది. ఆయన పోరాడేది ఒక పోరాటం చేస్తున్నారు ఆయన ఒక వ్యక్తిగా, ఒక అమ్మాయిగా నేను పోరాటం చేస్తున్నాను. సాటి పోరాటం చేసే ఒక వ్యక్తిని ఎంత హుందాగా బిహేవ్ చేయాలి, ఎంత హుందాగా మాట్లాడాలి అనేది ఒక నాయకత్వం పుచ్చుకున్న వ్యక్తిగా ఆయనకి ముందుగా తెలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఇర్రెస్పెక్ట్ చేయడం కాదు, ఆయనకి తెలుగు మీద ఉన్న పవన్ ఒకటి మెయిన్ అంటున్నారు ఏంటంటే, మీడియా హైప్ కోసం శ్రీరెడ్డి మీడియాలోనే వెళ్తుంది. తను ఒక మినిమం కట్టెసిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది పవన్ ఆరోపణ. దీనిపైన మీ ఒపీనియన్? ఆయన మీద అభిమానం చూపించుకోవడానికి నిన్న సాయంత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ అస్త్రం వేశాము. ఎవరైతే మా గురించి చాలా చీదరగా, అమ్మాయిల గురించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చారు నా గురించి, మేము సమస్యలను ఎత్తి చూపించినప్పుడు వాళ్ళు వినాలి లేదా సాల్వ్ చేసే మార్గాలన్నా చూపించాలి సీనియర్ ఆర్టిస్టులుగా. అది చేయకపోగా నిందలేస్తానంటే చాలా బాధేస్తుంది. సో ఫస్ట్ అక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళని చేసాము. సో పవన్ గారు చెప్పినట్టే చేసాము, అయితే ఆయన మీద రెస్పెక్ట్ ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దీన్ని జాతీయ లెవెల్లో తీసుకెళ్ళి, ఇప్పుడు మా దగ్గర కేసులు ఏం పెట్టాలో అవన్నీ బుల్లెట్స్ మా దగ్గరే ఉన్నాయి, పెడతాం ఖచ్చితంగా. కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి పెడతాం. చాలామంది సలహాలు ఇస్తున్నారు, ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు కదా. పబ్లిసిటీ స్టంట్స్కి మీరు సినిమా హీరోలు కాబట్టి మీరు చేసుకోవచ్చు. సమస్యలకు ఇంకా మేకప్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రై చేస్తే అది చాలా మానవీయ కోణంలో మీరు చూడట్లేదు అనేది మీకు చెప్పాలి. మీకు మీకు ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ మీ దగ్గరకు వస్తున్నాయి? స్టార్టింగ్లో ఒక జీల్ ఉండేది, సో ఈ మధ్యకాలంలో సైలెంట్గా అండ్ అలసటగా కనిపిస్తున్న శ్రీరెడ్డి, దీని బ్యాక్డ్రాప్ రీజన్ ఏంటి? నేను మాట్లాడాల్సిన అన్ని రోజులు అందరి శక్తి కూడగొట్టుకుని మాట్లాడాను. ఇప్పుడు నాకు కొంచెం రెస్ట్ ఇచ్చారు మా చెల్లెళ్ళందరూ, సో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అందుకని నా వాయిస్ కొంచెం తగ్గించి వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించడానికి ట్రై చేస్తున్నాను. శ్రీరెడ్డి, కాయిన్కి టూ విభాగంలో ఆడ మహిళలు ఇండస్ట్రీలో చాలామంది కమిటెడ్ అని అంటున్నారు కదా. సో మోసపోయే ఆడవాళ్ళు ఉన్నంతసేపు మోసం చేస్తారు, అదేవిధంగా మహిళల్లో కూడా మోసం చేసే మహిళలు ఉన్నారు అని చెప్పేసి చాలామంది ఆఫ్ ద రికార్డ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్? ఖచ్చితంగా అండి, ఎందుకంటే పేర్లు కూడా ప్రస్తావించారు, అవి ఖచ్చితంగా నిజం. ఎందుకంటే రచ్చబండలు లేకపోతే బతుకు జట్కా బండలు అవన్నీ సలహాలు ఇచ్చే ముందు, ఐమ్ సో సారీ, నేను ఎవరిని మెన్షన్ చేస్తున్నానో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో ఒక సలహా ఇచ్చే ముందు వాళ్ళు కూడా జీవితంలో కొన్ని పాటించాలి. పాటించలేని క్రమంలో ఇంకా వేరే పదవులు ఎత్తుకోవడానికి ట్రై చేయకూడదు. మేమేమి అంత వెర్రోళ్ళం కాదు, మేమే ఒక యూనియన్గా తయారవుతున్నాము, మేము ఎవరిని ఎన్నుకోవాలో మాకు తెలుసు. సో ఈవెన్ మేము సీనియారిటీకే మద్దతు ఇస్తాం. శ్రీరెడ్డికి ఇన్ని తెలివితేట లేవు, ఎవరో ఉండి ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అనే ఆరోపణ వినిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్? మహిళా సంఘాలు నా వెనకాల ఉండి నడిపించడం వాస్తవమే. ఎట్ ది సేమ్ టైం లాయర్స్ కానివ్వండి, సీనియర్ ఐఏఎస్ అధికారులు కానివ్వండి, సీనియర్ లాయర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఫోన్లు చేసి ఎలా నడిపించాలి ఉద్యమాన్ని అనేది నాకు చెప్తున్నారు. చాలామంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కొంతమంది ఏమంటున్నారంటే మహిళలకి ప్రాబ్లం అవుతుంటే ఇలా మాట్లాడుతున్నారు కదా. సో చాలామంది మహిళలు మమ్మల్ని సినిమా పేర్లతో ప్రొడ్యూసింగ్ డబ్బులు పెట్టించి ఇప్పుడు బజార్ పాలు చేశారు, మేము ఎందుకు పనికిరాకుండా కోట్లల్లో నష్టపోయాము, కనీసం టూ వీలర్ లేని పరిస్థితి కూడా ఉంది. సో అమ్మాయిలకి మేము కూడా అలా చేసాం, మోసపోయే మహిళలు ఉంటే మోసపోయే మగవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి అలాంటి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్? ముందు నుంచి నేను మాట్లాడే మాటల్లో, ఈవెన్ నేను చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చిన్న డైరెక్టర్స్ కానివ్వండి, కొత్త టాలెంట్తో వచ్చే హీరోల గురించి కానివ్వండి, నేను ముందు నుంచి మాట్లాడుతున్నా. ఈ ఇండస్ట్రీలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఈ కొన్ని కుటుంబాల మధ్యలోనే ఉండిపోతుంటే థియేటర్స్ కానివ్వండి, స్టూడియోలు కానివ్వండి, కొత్త వాళ్ళకి ఛాన్సులు రావండి. ఎప్పుడైతే ప్రభుత్వం ముందుకొచ్చి స్టూడియోలు లాక్కుని, థియేటర్స్ లాక్కుని వాళ్ళ ఆధిపత్యాన్ని అణగ్గొడితే
ఈరోజు మనం పోరాటం తీసుకొచ్చుకుని చేసుకున్న తెలంగాణ గడ్డ కొంతమందికి కొమ్ము కాయడం కూడా మంచిది కాదు. అంటే ఒకవేళ అలా జరుగుతుందని తెలిసిన తర్వాత అయినా తక్షణ కర్తవ్యాలు చేపట్టాలి, లేకపోతే ఎంతమంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కళారంగం అండి, ఎంతమంది ఇంట్రెస్ట్తో వస్తారు, ఎంత లేదనుకున్నా ప్రతి ఒక్కళ్ళను వాళ్ళ కళ అక్కడ చూడాలి, అట్లీస్ట్ ఒక పార్టిసిపెంట్గా అయినా ఒక ప్రోగ్రాంలో కనబడాలని అందరికీ ఉంటుంది. మీరు ఒక మోసపోయే మహిళగా మీ ఉద్యమం ఆ పెయిన్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో మోసపోయే ఎవరైతే మోసపోయారో, డబ్బులు కోట్ల కొద్దీ నష్టపోయారో, అమ్మాయిల చేతిలో మోసపోయారో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అలాంటి వాళ్ళకి అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోవడం కూడా కామనే కదా, ఇండస్ట్రీలో రెండు ఉంటారు, మోసపోయే ఆడవాళ్ళు ఎలా ఉంటారో అబ్బాయిలు కూడా మోసపోయేది. దానిపైన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ? మోసం నేరం, ఎవరు చేసినా నేరం నేరమే, ఎవరిని క్షమించకూడదు. అతి తెలివితేటలకు పోయి మహిళలకి మచ్చలుగా, మహిళా లోకానికే మచ్చలుగా మిగిలిన వాళ్ళని అసలు వదలకూడదండి. ఈవెన్ మీరు కూడా చూశారు నా మీద దాడి ఏ రకంగా చేశారో ఇద్దరు వ్యక్తులు. సో వాళ్ళు ఉండటం వల్లే మేము ఇంకొంచెం మెరుగ్గా పనిచేయగలిగాం, సక్సెస్ కోసం ముందుకెళ్తున్నాం. నాతో పాటు ఇంకా బోళ్ళని గొంతులు ఇంకా తెరవాలి, ఎందుకంటే మాట్లాడి మాట్లాడి నా గొంతు కూడా ఆల్మోస్ట్ కీచకీచమంటుంది ఈ మధ్యకాలంలో. సో నాకు కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు నోర్లు విప్పుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ జాతకాలు బయట వేస్తూ ఉంటుంటే, ఈరోజు ఒక్కదాన్ని నేను ఇప్పుకున్నాను మొన్నటి వరకు, ఈరోజు ఎంతమంది గొడ్లు ఊడిపోయినాయండి? ఈరోజు పెద్ద పెద్ద ముసుగుల్లో ఉన్న వాళ్ళు గొడ్లు ఊడిపోయినాయా లేదా? సో సిగ్గుపోయిందా లేదా? సో ఇప్పటికైనా ఇలాంటి నక్కల్ని, గుంట నక్కల్ని బయటికి లాగి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పెద్ద తరహాలో ఉన్న ముసుగులను తీసి వాళ్ళని బోడీగా చేసి థియేటర్స్ని విలిపించి ఇలా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, హీరోయిన్స్ అందరికీ బోల్డ్గా మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ మీరు మాట్లాడే టైంలో సో అంత తెలివిగా మాట్లాడలేని శ్రీరెడ్డి ఇప్పుడు బై ఎక్స్పీరియన్స్ తోటి ఇలా మాట్లాడుతుందా? మీ వెనకాల సపోర్టింగ్ పవర్ చూసుకుని ఇంత తెలివిగా మెచ్యూర్డ్గా మాట్లాడుతుందా? డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఇప్పుడు నాకు బాధ్యత పెరిగిపోయిందండి. అప్పుడంటే నేను ఒకదాన్ని, ఇప్పుడు నా మీద ఇన్ని బూతులే శ్రీరెడ్డి అనే పదాలు విన్నాం. ఇప్పుడు అసలు బూతులు మాట్లాడకుండా మెచ్యూర్డ్గా తెలివిగా సమాధానం చెప్పే శ్రీరెడ్డి ఇలా మారడానికి రీజన్? ఒక యూత్లో ఐకాన్గా ఒక కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మంది అమ్మాయిలు నన్ను ప్రపంచం మొత్తం వాచ్ చేస్తున్నప్పుడు నా మీద కూడా బాధ్యత ఉంటుంది. సో అలాంటప్పుడు పాలిష్డ్గా మాట్లాడితే, చెప్పే అస్త్రాన్ని కరెక్ట్గా వేయగలిగితే, అది బూతులతోనే వేయక్కర్లేదు, నార్మల్ మాటలతో కూడా వేయచ్చు అని అర్థమైంది. కానీ శ్రీరెడ్డి అప్పుడు మోసపోయిన అది చిరాకు, కోపం, అసహనం ఏవీ జరగట్లేదు, ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాకు సెక్సీగా ఉండమా అని, లేకపోతే మాకు ఎందుకు ఆఫర్లు రావట్లేదు, ఆ పెయిన్ అలా మాట్లాడిచ్చిందండి. దాన్ని కూడా తప్పనడానికి లేదు. ఎట్ ది సేమ్ టైం ఏదో అడుగుతున్నారు మీరు, చెప్పండి. తెలుగు అమ్మాయిలు ముందుకు రావట్లేదు అని చెప్పేసి చాలా, అది కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు శ్రీరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే నార్త్ అమ్మాయి వాళ్ళు, నార్త్ ఇండియన్స్ కొంచెం యాక్టివ్గా ఉంటారు, సౌత్ ఇండియన్స్ వెనక్కి వెళ్తారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. సో మీకు బోత్ మీరు చూసుంటారు కదా, ఈ డిఫరెన్స్ అనేది మీకు ఎలాగ అనిపించింది? ఫారిన్లో లేడీస్ కూడా చీరకిచ్చే గౌరవం కానివ్వండి, బొట్టుకిచ్చే గౌరవం కానివ్వండి, ఈ మధ్య మన హిందూ తత్వానికి అట్రాక్ట్ అవ్వడం కానివ్వండి, హోమాలు చేయడం దగ్గర నుంచి అన్ని ఫారినర్స్ నేర్చుకుని చేస్తున్నారు, వాళ్ళే మంత్రాలు నేర్చుకుని బ్రాహ్మిన్స్ లాగా. సో అన్ని దేశాలు మన సంస్కృతిని గౌరవించేటప్పుడు మనం అక్కడ నుంచి వాళ్ళ సంస్కృతిని డౌన్లోడ్ చేసుకుని అదే సంస్కృతిని మన దేశాల్లో, లేకపోతే మన రాష్ట్రాల్లో నిక్షిప్తం చేయాలని ట్రై చేయడం చాలా విరుద్ధం. ఇంకొకటి, మమ్మల్ని ఇలా అణగదొక్కాలి అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. శ్రీరెడ్డిలో ఏం చేస్తుంది అనుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు ఓయూలో, సో ఇంపార్టెంట్ సెషన్స్లో శ్రీరెడ్డిని ఒక గెస్ట్గా పిలుస్తున్నారు. సో ఆ శ్రీరెడ్డి భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను బూతులు మాట్లాడలేదు అని అన్నారు, ఓ టైం వస్తే బూతులు మాట్లాడాల్సి వస్తుంది, టైం వస్తే ఈ డ్రెస్సుల్లో నుంచి గ్లామర్ డ్రెస్సుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. మా జీవితం సినిమా రంగులకే అంకితం అనుకుని మేము వచ్చాము. ప్రస్తుతానికి నా మీద చాలా బాధ్యతలు పడినాయి రాజకీయం గురించి ఆలోచించట్లేదు. సో ఇది ఒక గ్రేట్ మెసేజ్ అనుకోవచ్చు. శ్రీరెడ్డి నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకున్నా ఆర్టిస్ట్లకు అనుకూలంగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ పోరాటం అనేది నేను చేస్తాను అంటున్నా శ్రీరెడ్డి. కెమెరా పర్సన్ స్టాలిన్తో ఉమా టీవీ 5 హైదరాబాద్.